మల్లారెడ్డి కాలేజీ విద్యార్థులు ఉద్యోగస్తులకు విజ్ఞప్తి. మిమ్మల్ని నిర్బంధించి పావులుగా వాడుకొని మీ ఓట్లతో అధికారాన్ని అనుభవిస్తున్న వారు ఏనాడైనా ఫీజుల విషయంలో సహాయం చేశారా? విద్యను వ్యాపారం చేసింది నిజం కాదా? మీ ఓట్లతో అధికారాన్ని అనుభవిస్తూ వందల కోట్లు సంపాదించుకున్న వ్యక్తి ఒకవైపు, మన సమస్యలపై పోరాడి 42 కేసులు సంపాదించుకున్న వ్యక్తి ఒకవైపు, మనం ఎవరి పక్కన నిలబడాలి? విద్యార్థులంటే బానిసలు కాదు, బాధ్యత కలిగిన పౌరులు. సమాజంలో చైతన్యం నింపగలిగే ధైర్యం, మార్పును తీసుకురాగలిగిన సత్తా మీకే ఉంది. బలవంతం చేస్తే ఇష్టం లేని సినిమా చూడని మనం భవిష్యత్తును బలి ఇస్తామా? ఆలోచించుకోండి. భయపడి ఊరుకుంటే భవిష్యత్తు ఆగమవుతుంది. ప్రశ్నించే గొంతును కాపాడుకోకపోతే తెలంగాణ నాశనమవుతుంది. మీ మనసు లోతుల్లో రేవంత్ అన్నపై ఉన్న అభిమానాన్ని బయటకు తీయండి. ఓటుగా మార్చండి. తెలంగాణ భవిష్యత్తును కాపాడండి. చేతి గుర్తుకు ఓటు వేసి ప్రశ్నించే గొంతును పార్లమెంటుకు పంపుతాం. రేవంత్ అన్నకు ఓటేద్దాం. Subscribe us and press the bell icon for more interesting updates.